హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఈజీ టెక్. ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకుంటున్న కర్నూలు, నెల్లూరు, అనంతపురం, కడప, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య మరియు శ్రీ సత్యసాయి జిల్లాల వారి కోసం గుంటూరు ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ నుంచి అగ్నివీర్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ వీడియో ద్వారా ఈ నోటిఫికేషన్లో ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి, వయసు ఎంత ఉండాలి, హైట్ వెయిట్ చెస్ట్ ఎంత ఉండాలి, ఎగ్జామ్, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఎలా ఉంటాయి, ఈ ఉద్యోగాలకు ఎలాంటి బుక్స్ తీసుకోవాలి, ఇలాంటి మరిన్ని విషయాలు వన్ బై వన్ క్లియర్ గా తెలుసుకుందాం. డీటెయిల్స్ లో వెళ్ళడానికంటే ముందు, మీరు మన వీడియోను మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు చేసే అతి చిన్న సబ్స్క్రిప్షన్ నాకు ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ గా ఉంటుంది. డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ నోటిఫికేషన్ లో అగ్నివీర్ జీడి, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్మెన్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్ మరియు అగ్నివీర్ స్టోర్ కీపర్ లాంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం, క్లర్కు ఉద్యోగాల పేరును ఆఫీస్ అసిస్టెంట్ గా మార్చడం జరిగింది. ఈ ఉద్యోగాల యొక్క ఏజ్ విషయానికి వస్తే 17.5 నుంచి 21 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. అంటే మీరు 1 అక్టోబర్ 2003 నుంచి 1 ఏప్రిల్ 2007 మధ్య జన్మించి ఉండాలి. ఈ జాబ్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే అగ్నివీర్ జీడీ ఉద్యోగాలకు 45% మార్కులతో 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ప్రతి సబ్జెక్ట్ లో కూడా ఖచ్చితంగా 33% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఒకవేళ మీ మార్క్ షీట్ లో మార్కులు ఇవ్వకుండా గ్రేడింగ్ ఇచ్చి ఉంటే డి గ్రేడ్ తో మీరు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ప్రతి సబ్జెక్ట్ లో కూడా C2 గ్రేడ్ అనేది వచ్చి ఉండాలి. టెక్నికల్ ఉద్యోగాలకు సైన్స్ గ్రూప్ లో ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఇంటర్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ప్రతి సబ్జెక్ట్లో కూడా ఖచ్చితంగా 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. మిగిలిన సబ్జెక్టులలో 40% మార్క్స్ వచ్చి ఉండాలి. లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్టులలో ఇంటర్ పాస్ అయి ఉండి ఇంటర్ తర్వాత 1 సంవత్సరం పాటు ఎన్ఐఓఎస్ లేదా ఐటీఐ కోర్స్ చేసి ఉండి సంబంధిత ట్రేడ్లో లెవెల్ 4 లేదా అంతకంటే ఎక్కువ ఎన్ఎస్క్యూఎఫ్ చేసి ఉండాలి. లేదా 50% మార్కులతో 10th క్లాస్ పాస్ అయి ఉండి 10th తర్వాత స్క్రీన్ పైన కనిపిస్తున్న వాటిలో 2 సంవత్సరాల ఐటీఐ లేదా 3 సంవత్సరాల డిప్లొమా చేసి ఉండాలి. ఆఫీస్ అసిస్టెంట్ మరియు స్టోర్ కీపర్ ఉద్యోగాలకు ఆర్ట్స్, కామర్స్ అండ్ సైన్స్ గ్రూప్ లో 60% మార్కులతో ఇంటర్ పాస్ అయి ఉండాలి. ప్రతి సబ్జెక్ట్ లో కూడా 50% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం, ఇంటర్ లో మీ గ్రూప్ లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ తో పాటు మ్యాథ్స్ లేదా అకౌంట్స్ లేదా బుక్ కీపింగ్ ఒక సబ్జెక్ట్ గా ఖచ్చితంగా ఉండాలి. ట్రేడ్స్మెన్ ఉద్యోగాల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇందులో 2 రకాల క్వాలిఫికేషన్స్ తో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ముందుగా ట్రేడ్స్మెన్ 10th క్లాస్ లెవెల్ విషయానికి వస్తే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 10th క్లాస్ లో ప్రతి సబ్జెక్ట్ లో కూడా ఖచ్చితంగా 33% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. రెండవది ట్రేడ్స్మెన్ 8th క్లాస్ లెవెల్, ఈ ఉద్యోగాలకు మీరు 8th క్లాస్ పాస్ అయి ఉండాలి. మీ యొక్క 8th క్లాస్ లో ప్రతి సబ్జెక్ట్ లో కూడా 33% మార్క్స్ అయితే మీకు వచ్చి ఉండాలి. ఈ జాబ్ యొక్క ఫిజికల్ మెజర్మెంట్స్ విషయానికి వస్తే జీడీ మరియు ట్రేడ్మెన్ ఉద్యోగాలకు 166 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి. టెక్నికల్ ఉద్యోగాలకు 165 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి. ఆఫీస్ అసిస్టెంట్ మరియు స్టోర్ కీపర్ ఉద్యోగాలకు 162 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి. ఈ అన్ని ఉద్యోగాలకు చెస్ట్ 77 సెంటీమీటర్లు అండ్ శ్వాస తీసుకుంటే 5 సెంటీమీటర్లు ఇంక్రీజ్ కావాలి. ఈ అన్ని ఉద్యోగాలకు కూడా మీ యొక్క హైట్ మరియు ఏజ్ కు తగిన వెయిట్ అయితే ఉండాలి. ఈ ఏజ్ మరియు హైట్ కు తగిన వెయిట్ యొక్క చార్ట్ ను నేను స్క్రీన్ పైన ఇచ్చాను, మీరు క్లియర్ గా గమనించగలరు. అయితే కేవలం అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ పర్సన్స్ కు హైట్, వెయిట్ మరియు చెస్ట్ లో రిలాక్సేషన్ అయితే ఉంటుంది, మీరు స్క్రీన్ పైన గమనించుకోవాలి. ఈ జాబ్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే 4 స్టెప్పులలో ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది. 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మరియు టైపింగ్ టెస్ట్, 2 డాక్యుమెంట్ వెరిఫికేషన్, 3 ఫిజికల్ టెస్ట్, 4 మెడికల్ టెస్ట్ ఆధారంగా ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది. ఇప్పుడు వీటి గురించి వన్ బై వన్ క్లియర్ గా తెలుసుకుందాం. ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విషయానికి వస్తే జీడి మరియు ట్రేడ్మెన్ ఉద్యోగాలకు 100 మార్కులకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇందులో 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టైం 60 నిమిషాలు అయితే ఇస్తారు. టెక్నికల్ మరియు ఆఫీస్ అసిస్టెంట్ అండ్ స్టోర్ కీపర్ ఉద్యోగాలకు 200 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టైం 120 నిమిషాలు అయితే ఇస్తారు.
ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం, ఆఫీస్ అసిస్టెంట్ మరియు స్టోర్ కీపర్ ఉద్యోగాలకు ఎగ్జామ్ కంప్లీట్ అయిన వెంటనే టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఈ టైపింగ్ టెస్ట్లో మీ టైపింగ్ స్పీడ్ 30 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉండాలి. ఈ ఎగ్జామ్ మరియు టైపింగ్ టెస్ట్ కంప్యూటర్లో ఉంటాయి. ఈ ఎగ్జామ్ హిందీ మరియు ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఈ ఎగ్జామ్ అయితే ఉండదు. ఎవరైతే ఆఫీస్ అసిస్టెంట్ మరియు స్టోర్ కీపర్ ఉద్యోగాలకు అప్లై చేసుకుంటున్నారో వారి ఎగ్జామ్తో పాటు టైపింగ్ టెస్ట్ కూడా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, అంటే ప్రతి క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అందులో 1 కరెక్ట్, 3 రాంగ్ అయితే ఉంటాయి. మనం కరెక్ట్ ఆన్సర్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్లో 0.25% నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. అంటే మీరు ఏదైనా క్వశ్చన్ తప్పుగా చేసినట్లయితే మీకు ఆల్రెడీ వచ్చిన మార్క్స్ నుంచి 0.25 మార్క్స్ను మీకు ఎక్స్ట్రాగా పెనాల్టీ రూపంలో కట్ చేస్తారు. ఒకవేళ మీకు తెలియని క్వశ్చన్స్ మీరు అటెండ్ చేయకుండా వదిలేస్తే అటువంటి క్వశ్చన్కు ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. ఈ ఎగ్జామ్లో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎగ్జామ్లో కేవలం మీకు తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే అటెండ్ చేయడానికి ప్రయత్నించండి. మీకు కంప్యూటర్ రాకపోయినా సరే ఈ ఆన్లైన్ ఎగ్జామ్ కంప్యూటర్లో ఎలా రాయాలో నేను ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఛానల్లో వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియోను ఈ వీడియో ఎండింగ్లో ఉంచుతాను, ఖచ్చితంగా చూడడానికి ప్రయత్నించండి, చాలా ఉపయోగపడుతుంది మీకు. ఈ ఎగ్జామ్లో సన్ ఆఫ్ సర్వీస్మెన్, సన్ ఆఫ్ ఎక్స్ సర్వీస్మెన్, సన్ ఆఫ్ వీడో, సన్ ఆఫ్ వార్ వీడో పిల్లలకు 20 మార్కులు ఎగ్జామ్లో బోనస్ రూపంలో యాడ్ అవుతాయి. ఎవరి దగ్గర అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే 20 మార్కులు, నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే 15 మార్కులు, కాలేజ్ లేదా యూనివర్సిటీ ఛాంపియన్షిప్ యొక్క స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే 10 మార్కులు, డిస్టిక్ లేదా స్పోర్ట్స్ లెవెల్లో స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే 5 మార్కులు మీకు ఎక్స్ట్రాగా బోనస్ రూపంలో యాడ్ అవుతాయి. ఎవరి దగ్గర అయితే NCCA సర్టిఫికేట్ ఉంటే 5 మార్కులు, NCCB సర్టిఫికేట్ ఉంటే 10 మార్కులు, NCCC సర్టిఫికేట్ ఉంటే 15 నుంచి 20 మార్కులు, అదేవిధంగా NCCC సర్టిఫికేట్తో పాటు రిపబ్లిక్ డే పెరేడ్లో మీరు పార్టిసిపేట్ చేసి ఉంటే 20 నుంచి 25 మార్కులు మీకు ఎక్స్ట్రాగా బోనస్ రూపంలో యాడ్ అవుతాయి. టెక్నికల్ ఉద్యోగాలకు ITI లేదా డిప్లొమా ఉంటే 20 నుంచి 50 మార్కులు మీకు ఎక్స్ట్రాగా బోనస్ రూపంలో యాడ్ అవుతాయి. మీరు స్క్రీన్ పైన గమనించుకోగలరు. ఈ ఎగ్జామ్లో 35% మార్క్స్ వస్తే క్వాలిఫైగా చెప్పుకోవచ్చు. అయితే ఆఫీస్ అసిస్టెంట్ మరియు SKT ఉద్యోగాలకు ఎగ్జామ్తో పాటు టైపింగ్ టెస్ట్ రెండు కూడా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ముఖ్యంగా అడ్మిట్ కార్డ్, 20 కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, డొమిసైల్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, రిలీజియన్ సర్టిఫికేట్, స్కూల్ అండ్ సర్పంచ్ క్యారెక్టర్ సర్టిఫికేట్, అన్మ్యారేజ్ సర్టిఫికేట్, ఒకవేళ మీ దగ్గర రిలేషన్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్, NCC సర్టిఫికేట్ ఉంటే వాటిని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు చెప్పిన డాక్యుమెంట్స్ యొక్క ఒరిజినల్స్ మరియు ఫోటో కాపీస్ను మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరి డాక్యుమెంట్స్ అయితే కరెక్ట్గా ఉంటాయో వారికి ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఫిజికల్ టెస్ట్లో ముఖ్యంగా 4 ఈవెంట్స్ అయితే ఉంటాయి. ఇందులో మొదటిగా మీకు 1600 మీటర్ల రన్నింగ్ అయితే ఉంటుంది. ఈ 1600 మీటర్ల దూరాన్ని మీరు 5 నిమిషాల 30 సెకండ్లలో పూర్తి చేస్తే 60 మార్కులు అయితే వస్తాయి. 5 నిమిషాల 45 సెకండ్లలో పూర్తి చేస్తే 48 మార్కులు అయితే వస్తాయి. ఎవరైతే 5 నిమిషాల 45 సెకండ్ల తర్వాత వస్తారో వారిని ఫెయిల్ అయితే చేస్తారు. రన్నింగ్ కంప్లీట్ అయ్యాక మీకు పులప్స్ అయితే ఉంటాయి. 6 పులప్స్ చేస్తే క్వాలిఫైగా చెప్పుకోవచ్చు. 6 పులప్స్ చేస్తే 16 మార్కులు, 7 పులప్స్ చేస్తే 21 మార్కులు, 8 పులప్స్ చేస్తే 27 మార్కులు, 9 పులప్స్ చేస్తే 33 మార్కులు, 10 పులప్స్ చేస్తే టోటల్గా 40 మార్కులు అయితే వస్తాయి. దీని తర్వాత 9 అడుగుల లాంగ్ జంప్ మరియు జిగ్జాగ్ బ్యాలెన్స్ అనేవి మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఇందులో ఎటువంటి మార్క్స్ అయితే ఉండవు. ఈ ఫిజికల్ టెస్ట్ కంప్లీట్ అయిన వెంటనే మీకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీ హైట్, వెయిట్, చెస్ట్ అయితే చెక్ చేయడం జరుగుతుంది. ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ మెడికల్ టెస్ట్లో ముఖ్యంగా ఐస్, ఇయర్స్, నోస్, టీత్, మౌత్, హ్యాండ్స్, లెగ్స్, ఆపరేషన్ స్టిచ్చెస్, ప్రైవేట్ పార్ట్స్ లాంటి చాలా రకాల అంశాల గురించి క్లియర్గా చెక్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మన ఛానల్లో ఆర్మీలో మెడికల్ ఎలా ఉంటుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియోని ఈ వీడియో ఎండింగ్లో ఉంచుతాను. ఆ వీడియో చూడడం ద్వారా మీకు మెడికల్ పైన ఉన్న ప్రతి చిన్న డౌట్ కూడా క్లియర్ అవుతుంది. సో తప్పకుండా ఆ వీడియో చూడడానికి ప్రయత్నించండి. చివరిగా GD మరియు ట్రేడ్మెన్ ఉద్యోగాలకు ఫిజికల్ టెస్టులో వచ్చిన మార్కులు మరియు రిటర్న్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి జాబితా కేటాయిస్తారు. టెక్నికల్, ఆఫీస్ అసిస్టెంట్ మరియు స్టోర్ కీపర్ ఉద్యోగాలకు కేవలం రిటర్న్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి జాబితా కేటాయిస్తారు. ఎవరైతే GD మరియు ట్రేడ్మెన్ ఉద్యోగాలకు అప్లై చేసుకుంటున్నారో వారు రిటర్న్ ఎగ్జామ్తో పాటు
ఫిజికల్ టెస్ట్ కు కూడా ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది. ఎవరైతే ఈ జాబ్ కు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు 13 ఫిబ్రవరి 2024 నుంచి 22 మార్చి 2024 లోపు www.joinindianarmy.nic.in వెబ్సైట్ లో లాగిన్ అయ్యి అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ జాబ్ కు అప్లై చేసుకోవాలి. ఈ జాబ్ కు అప్లై చేసుకోవడానికి ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే 250 రూపాయలు చెల్లించి ఈ జాబ్ కు అప్లై చేసుకోవాలి. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు ఈ జాబ్ కు ఖచ్చితంగా మరియు త్వరగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. చివరి వరకు వెయిట్ చేయొద్దు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే సమయంలో మీ అప్లికేషన్ చాలా జాగ్రత్తగా ఫిల్అప్ చేయాలి. ఏ చిన్న మిస్టేక్ ఉన్నా సరే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఒకవేళ మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ తప్పుగా ఇచ్చి ఉంటే ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. సో అప్లై చేసే సమయంలోనే చాలా జాగ్రత్తగా మీ అప్లికేషన్ ఫిల్అప్ చేయండి. అదేవిధంగా ఒక అభ్యర్థి కేవలం ఒక ఉద్యోగానికి మాత్రం అప్లై చేసుకోవాలి. ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్ మీరు చేసినట్లయితే అటువంటి సమయంలో కూడా మీ అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతాయి. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికంటే ముందు ఈ అగ్నివీర్ ఉద్యోగాల యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి మీకు తెలిసి ఉండాలి. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఈ ఉద్యోగం ఎన్ని సంవత్సరాలు చేయాలి, శాలరీ ఎంత ఉంటుంది, సంవత్సరానికి ఎన్ని రోజులు లీవ్స్ ఇస్తారు, క్యాంటీన్ ఫెసిలిటీస్, పెన్షన్ ఉంటుందా లేదా, ఇలాంటి చాలా రకాల అంశాలు అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి మన ఛానల్లో ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియోను ఈ వీడియో ఎండింగ్లో ఉంచుతాను. అప్లై చేయడానికంటే ముందు ఖచ్చితంగా చూడడానికి ప్రయత్నించండి, లేదంటే మీకు ఫ్యూచర్లో ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వడానికి బుక్స్ విషయానికి వస్తే నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం అర్హంత్ పబ్లికేషన్ లేదా హైటెక్ విజయ రహస్యం బుక్స్ తీసుకోండి, చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, రాను రాను ఈ అగ్నివీర్ ఉద్యోగాలకు కూడా కాంపిటీషన్ పెరుగుతుంది మరియు సెలక్షన్ ప్రాసెస్ కూడా హార్డ్గా అవుతుంది. సో మీకు ఏజ్ ఉన్నప్పుడే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేస్తూ ఈ వీడియో మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఈ వీడియోను వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.